గవర్నమెంట్ ఒక కొత్తగా ఓటు వచ్చిన యువకుడిగా అసలు నీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉందంట? ఏం అభిప్రాయం అన్న, పెట్రోల్ రేట్లు పెంచేశారు, ఉద్యోగాలు జీతాలు అంటే సరిగ్గా గవర్నమెంట్ వాళ్ళకి, హాస్పిటల్లో చేస్తాం మేము గవర్నమెంట్ హాస్పిటల్లో, కూలి పని చేసే వాళ్ళు ఆ క్లినిక్ చేసే వాళ్ళకి జీతాలు పడట్లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్న. ఇంకా ఛాన్స్ అడిగాడు కదా, నేను యువకుడిని కుర్రాన్ని బాగా చేస్తారని ఒక ఛాన్స్ అన్నాడు, ఇలా ఉంటుంది అనుకున్నారు పరిపాలన? పరిపాలన అంటే ఇంకా మనం ఎన్ని చెప్పినా ఇంకా అనవసరం అన్న. ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఏదో మైకుందని చెప్పి చెప్పాను అనుకుంటారు. ఏమని అనుకుంటా అంటే అన్నీ బాగుంటాయి, అన్నీ చేస్తారు అని నేను అనుకున్నాను. నా ఉద్దేశం పరంగా ఏంటంటే కష్టపడే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీసే కానీ ఎవరైనా కానీ శాలరీలు వస్తే కానీ వాళ్ళకి ఇంట్లోనే గడవాలి ఏదైనా. ఇప్పుడు బయట పొజిషన్ ఎలా ఉంది దాని సంగతి తీసేస్తే నెక్స్ట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా చేస్తారు? శాలరీస్ వాళ్ళు చేసుకునేది వాళ్ళ శాలరీస్ ఎలా చేసుకుంటారు? అవి వస్తేనే గడవ గెలిస్తే కదా ఇంట్లో, అవి వస్తే బాగుంటాయి కష్టపడాలకి. మున్సిపాలిటీ వాళ్ళు పనిచేసే వాళ్ళకి అప్పట్లో ఉద్యోగిని అంటున్నావు, అప్పట్లో కరోనా ఫ్రంట్ వారియర్స్గా ఎంతో ఇబ్బందులు పడి ప్రాణాలు తెగించి మీరు పనులు చేసిన పరిస్థితి, కానీ మరి ఈరోజు జీతం లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది అంటావు? ఇల్లు గడుస్తుంది అంటే ఇంకా అప్పులు చేసుకుంటున్నావు అన్న. ఉన్న బలంగా ఒక గంట రెండు గంటలు కూలి పనులు ఉంటే చేసుకొని బతకాల్సి వస్తుంది, ఆ పనులు చేసుకుంటూ కూడా. అంటే ప్రభుత్వ హయాంలో ఎలా ఉంటాడు అప్పుడు, ఎట్లా ఉందంటావు? అప్పుడు అంటే ఇంకా అప్పుడు మనం అంత గమనించలేదన్న. అంటే మన మధ్య మనం ఎలా చేసి ఎలా జరిగి నీ నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను, ఇది జరగదు కానీ తెలియదు కానీ నేను చెప్పలేను కదా అది అన్న. సో అంటే ఏమన్నా అనిపిస్తుందా, అరే మనం తప్పు చేసాం అవకాశం ఉంటే ఇచ్చాము అని అనిపిస్తుందా? తప్పే అవకాశం అంటే తప్పే ఉందన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన వచ్చారు అవి చేశారు, ఫ్లవర్ కట్టించి అవి చేసి ఇచ్చేసారు, అది వేరు. ఇప్పుడు జగన్ అన్న వచ్చాడు, అవి చేస్తాను ఇల్లు కట్టించి స్థలాలు ఇచ్చి అవి ఇచ్చారు, కానీ ఒక పక్కంగా ఓ రకంగా ఇటు పక్కన ఏమో ఈ రేట్లు పెట్రోల్ రేట్లు శాలరీ కాకపోవడం ఇంటి ఇబ్బందిగా ఉంది. ఏంటి ఇటు రేషన్ బియ్యం అన్నారు, ఆ రేషన్ బియ్యం గంటల గంటల ఆపి ఇచ్చే బదులు ఇంటింటికి ఇలా పార్సిల్ కట్టేసేమని ఇచ్చేస్తే బాగుంటుంది కదా? అసలు అదే కదా చెప్పింది వాళ్ళు, ఇంటింటికి రేషన్ బియ్యం అనేది చెప్పారు. అవును, ఒక చోట పెట్టి పిలుస్తామని కాదు కదా చెప్పింది. అవును, అదేదో ఇంకా స్టోర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే పోయేది కదా, స్టోర్ దగ్గర మనకు అంతా తెలిసింది, మనకు కావాల్సినప్పుడు తెచ్చుకుంటాం కదా వాళ్ళు వచ్చినప్పుడు కాకుండా. అవును. సో ఉద్యోగాల పరిస్థితి ఏంటి అంటావు తమ్ముడు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళ పరిస్థితి, జాబ్ క్యాలెండర్ మీద ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయి? జాబ్ క్యాలెండర్ అంటే ఇంకా ఇది మనకు తెలియదు అన్న, ఇంకా దాని గురించి మనం లైట్ తీసుకుంటే పరిశ్రమలు ఉద్యోగాలు ఉద్యోగాలు పరిస్థితులు అంటే అన్న, ఇప్పుడు ఇప్పుడు డిగ్రీ చదువుకున్నాడు ఉంటాడు అన్న, బీటెక్ డిగ్రీ చదువుకున్నాడు ఉంటాడు, ఆడి అంత కష్టపడి చదివాడు డిగ్రీ బీటెక్గా చదువుకున్నాడు, శాలరీ ఎంత వస్తున్నాయి మహా అయితే ఒక 20 15 వస్తాయి. ఇప్పుడు నేను ఎంత చదువుకున్నా, నా జీతం అంత 40-20 వేలు, దానికి మనం చెప్పలేము అన్నమాట, ఇంక మీకు అర్థం చేసుకోవాలి. ఇంకా అంటే ఒకవేళ ఇది లేదు అంటే ఇంకో ఉద్యోగం ఎత్తుకునే పరిస్థితి ఉందా ఈరోజు? లేదన్న, చేసుకోవచ్చు. ఉద్యోగాలు ఎందుకు లేవు అన్న, ఉన్నాయన్న, చేసుకోవాలి. కానీ జీతాలు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే జీతాలు పడవు. ఇప్పుడు ప్రైవేట్ చేసుకున్నంటే ఆడు గడవట్లేదు లాక్డౌన్ వల్ల అది ఇది అని చెప్తున్నారు. అది ఓవరాల్గా ఏమంటావు ఈ రెండేళ్ల పాలన మీద, నీ అభిప్రాయం ఏంటి? ఓవరాల్గా ఏముందన్న, అలా గడుస్తుంది అంతే, అటు బాగుందని చెప్పలేము ఇటు బాగాలేదని చెప్పలేము అదన్న. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.